ఏం లేదురా అంటూ నిద్రలో ఏదో పీడ కల వచ్చే. ఏం కల చిరు, ఏమైంది? ఏం లేదురా అంటూ నేను కొన్ని దినాల వెనుక ఫారెస్ట్కి పోయినప్పుడు అక్కడ వింత వింత సంఘటనలు జరిగాయి. ఏమది, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఏం లేదురా అంటూ నేను ఆ ఫారెస్ట్కి పోయినప్పుడు అక్కడ ఏమో వింత వింత సంఘటనలు జరిగాయి. అవేమని అర్థం కాలేదు. నువ్వు చెప్పేది చూస్తే నేను అక్కడికి రావాలి అనిపిస్తుంది. వద్దురా బంటు, నేను ఒక్కడనే అక్కడికి పోవాలి. లేదురా చిరు, నేను వస్తా అక్కడికి. సరే బంటు, త్వరగా రెడీ అవ్వు, పోదాము. అయ్యా, అది సీబిల్ల, ఊరికే భయపడుతున్నా. ఈ విషయం ఎవరికూ చెప్పదురు చిరు. ఎందుకురా, నన్ను అందరూ ఏడిపిస్తారు. సరే బంటో, ఇక్కడి నుంచి త్వరగా పోదాము, లేట్ అయ్యేలాగా ఉంది. సరే రా చిరు, పోదాం. ఏంద్రా, ఈ ఇంట్లో ఉండాలా? అవునరా. అలా అయితే ఈ పదరాత్రికి దోమలకి పండగ. ఏం చూరు, ఏం ఆలోచిస్తున్నావు? ఈ డోర్ ఎలా తీసేది అని ఆలోచిస్తున్నా. ఏంది, ఈ డోర్ తీసే పద్దెనాలు కావాలా? నేను ఒక్కనే తీసేస్తా. సరే తీసుద్దాం. ఈ డోర్ ఒక లెక్క. సరే రా, ఇద్దరు కలిసి తెరుద్దాం. సరే రా, తీద్దాం. ఏం రో, ఇలా ఉంది. ఇదేం చూసావు? ఇంకా లోపలికి వచ్చి చూడు. సరే చిరు, పద్నికే చూద్దాం.
ఊరికే ఉండరా చిరు? ఉండు చిరు, తమాషా చేయొద్దు. రే చిరు, సంవత్సరాల క్రితం ఆ బంగ్లాలో ఒక రాజు శత్రురాజు చేతిలో ఓడిపోయి తనను తానే చంపుకున్నాడు. కానీ అతని ఆత్మ మాత్రం ఇప్పటికీ ఆ బంగ్లాలోనే ఉంది. ఆ బంగ్లాకి వచ్చిన వాళ్ళని చంపేస్తుంది. సరే బంటు, మనం ఇక్కడి నుంచి పోవాలి. ఎందుకు, ఏమైంది? అదంతా చెప్పేకి ఇప్పుడు టైం లేదు, మనం త్వరగా పోవాలి. సరే చిరు, రాపోదాం. బంటు, 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 మీరు బంటు కాదు, విజేంద్రవర్మ. ఈ బంగ్లా నాది, ఇక్కడికి ఎవరు వచ్చినా చంపేస్తా. ఇది నువ్వు కాదు, ఈ మాయల నుంచి బయటికిరా. ప్రసన్నాంజనేయం.
ఆ ఫారెస్ట్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తుంది కదా చిరు? అవును బంటు, కానీ అక్కడ చూసినవి ఎవరికి చెప్పినా నమ్మరు. అవును బంటు, ఎవరికి చెప్పినా నమ్మరు. దేవుడు దెయ్యం ఉండేది వాళ్ళ వాళ్ళ నమ్మకం, కానీ దుష్టశక్తులు ఉండే దగ్గర మంచి శక్తులు కూడా ఉంటాయి.